హలో అండి నేను మీ డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ ఈ వర్షాకాలంలో చాలామంది అడిగే డౌట్ ఏంటంటే మేడం మేము పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము కానీ నాకు ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గు అవుతూ ఉంటాయన్నమాట ఈ వర్షాకాలం వల్ల మరి అట్లాంటప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు లేదు అంటే కొందరు పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మధ్యలో జలుబు దగ్గు జ్వరం లాంటివి ఈ వర్షాకాలంలో వస్తూ ఉంటాయి మరి వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా ఆపేయాలా లేకపోతే మరి మేము ఇంట్లో మందులు వాడొచ్చా ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట సో అలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానండి సో అందరికీ తెలిసినట్టుగా వర్షాకాలంలో జలుబు దగ్గు జ్వరము ఇవన్నీ కూడా క్వైట్ కామన్గా ఉంటాయి మనకి వాతావరణ పరిస్థితుల వల్ల మరి జన్ అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకు తెలిసిన టాబ్లెట్లు వాడుకుంటాము తలనొప్పి వస్తే పారాసెటమాల్ వేసుకోవడము జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవడము లేదంటే ఇంకా ఏదైనా మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న మందులు వాడుతారు లేదు కొంచెం పల్లెటూర్లలో ఉన్న వాళ్ళైతేనేమో వాళ్ళ దగ్గరలో ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఆర్ఎంపీ చెప్పిన మందులు అవి ఇవి తీసుకుంటూ ఉంటారనమాట మరి ఇలాంటి పద్ధతులు మనం ఎప్పుడైతే పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ వాడుతున్నామో మరి అట్లాంటప్పుడు ఈ పద్ధతులు మనం చేయవచ్చా లేదా

సో మేమేం చెప్తాము అంటే ఇప్పుడు మనకి జ్వరం కానీ దబ్బు కానీ జలుబు కానీ అందులో డిఫరెంట్ స్టేజెస్ అన్నవి ఉంటాయి సో ఈ స్టేజెస్లో ఎలా ఉంటుంది అంటే మనకు కొంచెం జలుబు అన్నది తక్కువ స్టేజ్లో ఉంటుంది బాగా హెడేక్ లేదు సింపుల్ కోల్డ్ ఉంది కాఫ్ ఉంది అలాంటప్పుడు ఏంటంటే మనం హోమ్ రెమెడీస్ని వాడుకోవచ్చు లైక్ ఇంట్లో మంచిగా వెన్నీ లావిర పట్టుకోవడం కానీ పసుపుని నీళ్ళ పట్టుకోవడం కానీ లేదంటే లోకల్ అప్లయన్స్ అంటాం అనమాట జెండు బం లాంటిది అలాంటిదైనా వాడుకోవడం కానీ దానితో మాక్సిమం మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు లేదు అయినా కూడా బాగా సివియర్ స్టేజ్లో ఉంది కాఫ్ బాగా ఎక్కువ ఉంది అసలు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము కోల్డ్ చాలా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ట్యాబ్లెట్స్ సొంతంగా వాడకూడదు మనం ఎప్పుడైతే పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ వాడుతున్నామో లేదంటే ప్రెగ్నెన్సీ ఉన్నా సరే మనం సొంతంగా టాబ్లెట్స్ వాడుకోకూడదు ఎందుకు అంటే మనకు ఒక బేబీ లోపల తయారవుతున్నప్పుడు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కొంట్రా అంటాం అంటామన్నమాట అలాంటి ట్యాబ్లెట్స్ని మనం ఒక సలహా లేకుండా మనం వాడుకోవడానికి కుదరదు కొన్ని ట్యాబ్లెట్స్ ఫస్ట్ త్రీ మంత్స్లో వాడకూడదు అంటాం కొన్ని ట్యాబ్లెట్స్ లాస్ట్ త్రీ మంత్స్లో వాడకూడదు అంటాము కొన్ని యాంటీబయాటిక్స్ వాడొచ్చు కొన్ని యాంటీబయాటిక్స్ టోటలీ ఇండికేటెడ్ క్యాటగిరీ ఎక్స్ అంటాము కేటగిరీ డి అంటాము సి అంటాము అట్లా అన్నమాట సో ఏ ట్యాబ్లెట్ వాడాలి ఏ ట్యాబ్లెట్ వాడకూడదు అన్నది మీకు నడుస్తున్న ట్రీట్మెంట్ని బట్టి అంటే మీరు నార్మల్గా ట్యాబ్లెట్స్ వాడి కలుసుందామని చూస్తున్నారా లేదంటే మీకు ఐయూఐ అవుతుందా లేదంటే ఈ సైకిల్లో మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నామా ఇప్పుడు పికప్ అవుతుందా ఇవన్నిటిని కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు ఏ ట్యాబ్లెట్స్ వాడచ్చు వాడకూడదు అన్నది మీ డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట మీరు కామన్గా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత సిచ్యువేషన్ లేకపోతే బేసిక్గా ఒక పారాసెట్మాల్ అయితే మీరు వేసుకోవచ్చండి పారాసెట్మాల్కి ఎలాంటి కంట్రాయిండికేషన్స్ మ్యాక్సిమం లేవు ప్రెగ్నెన్సీలో అయినా సరే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా సరే పారాసిటమాల్ ఒకటైతే వాడుకోవచ్చండి అది కూడా ఓన్లీ ట్యాబ్లెట్ మాత్రమే ఇంజెక్షన్స్ కాదు అలానే బేసిక్ యాంటీబయాటిక్ కానీ లేదంటే ఇంకేదైనా నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ అంటే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి బాగా అప్పుడు అందరికీ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే బ్రూఫిన్ వేసుకుంటారు అది వేసుకుంటారు ఇది వేసుకుంటారు అలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోవాలా లేదా అంటే అలాంటివి మాత్రం ఏదైనా యాంటీబయాటిక్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ స్టార్ట్ చేసే ముందు కంపల్సరీగా డాక్టర్ అడ్వైస్ తీసుకున్నాకనే స్టార్ట్ చేయండి డాక్టర్ అడ్వైస్ లేకుండా తీసుకోవడం దానికి కుదరదు ఎందుకు అంటే కొన్ని రకాల టాబ్లెట్స్ వల్ల ఎగ్గు పెరగడం అన్నది ఆగిపోతుంది కొన్ని రకాల టాబ్లెట్స్ మనకి ప్రెగ్నెన్సీని ఏమంటారంటే లోపల బేబీ పెరగకుండా స్టాప్ చేస్తే కొన్నింటి వల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట సో అందుకని ఆ టాబ్లెట్స్ క్యాటగిరీ ఏంటి అన్నది చూసి ఏవైతే సేఫ్ డ్రగ్స్ అవి డాక్టర్ అడ్వైజ్ చేస్తారనమాట ఇందాక మనం అనుకున్నట్టు హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేయొచ్చండి మనకు జలుబు ఉన్నా దగ్గు ఉన్నా జ్వరం ఉన్నా సరే బేసిక్ పారాసిటమాల్ వేసుకుంటూ హోమ్ రెమెడీస్ ఇంట్లో మనం పాటించే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా అవి మనం ప్రయత్నం చేయవచ్చు కానీ అది కూడా మనం ప్రయత్నం ప్రయత్నం చేసిన వన్ ఆర్ టూ డేస్లో కూడా తగ్గలేదు అంటే మాత్రం కంపల్సరీగా మీ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని బేసిక్ బ్లడ్ టెస్ట్ అది చేయించుకొని దాని తర్వాత ట్యాబ్లెట్స్కి దాన్ని తగ్గట్టుగా వాడాలి ఇంకొంతమంది ఏమంటారంటే మేడం అసలు నాకు ఇప్పుడు ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకా నేను ట్రీట్మెంట్ కంటిన్యూ చెయ్యను జలబోయింది కదా నాకు ఇంకా పిల్లలు వాడే ట్రీట్మెంట్ నేను ఆపేస్తాను ఇక్కడికి మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రై చేద్దామంటారు సో మనం ఈ మంత్ అది ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా లేదా అన్నది మన బ్లడ్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫీవర్ బాడీలో ఎంత సివియర్గా ఉంది మీకు కోల్డ్ కాఫ్ అనేది ఎంత సివియర్గా ఉంది దానివల్ల మొత్తం త్రోట్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయిందా మాట్లాడలేకపోతున్నారా కాఫ్ చాలా సివియర్గా ఉందా ఫీవర్ ఉంటే ఫీవర్ ఎంత గ్రేడ్లో ఉంది మీ లూకోసైడ్ కౌంట్ ఎంత పెరిగిపోయింది అంటే తెల్ల రక్త కణాలు ఎంత పెరిగిపోయాయి మీ ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి మీ రక్తం హిమోగ్లోబిన్ ఎంత ఉంది వీటన్నింటి మీద డిపెండ్ అయ్యి మనము ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా లేదా అన్నది డిసైడ్ చేస్తామన్నమాట ఒకవేళ మనకు ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయాయి లేదంటే డబ్ల్యూబిసి బాగా పెరిగిపోయింది ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా పెరిగిపోయింది లేదంటే రక్తం తగ్గిపోయింది బాగా మనకి సివియర్గా కాఫ్ ఉంది ఫుల్ హైగ్రేడ్ ఫీవర్ వన్ నాట్ వన్లో అలా రన్ అవుతున్నాయి అలాంటి కండిషన్స్లో మాత్రం మనం ఈ ట్రీట్మెంట్ని ఆపేస్తాము అలా కాకుండా బేసిక్ మైల్డ్ టెంపరేచర్ ఉంది నైంటీ నైన్ టెంపరేచర్ ఉంది మనం రక్త పరీక్ష చేస్తే రక్త పరీక్షలు అంత బాగానే ఉంది ఎలక్ట్రోలైట్స్ బాగానే ఉన్నాయి మన తెల్ల రక్త కణాలు బాగానే ఉన్నాయి అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు మనం బేసిక్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వాడుతూ మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు అనమాట సో మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా లేదా అన్నది రెండు ఫ్యాక్టర్స్ మీద ఒకటి మనం ఎలాంటి ట్రీట్మెంట్ వాడుతున్నాము అది మనం ఎంబ్రియో ట్రాన్స్ఫరా పికప్కి వెళ్తున్నా లేదంటే అన్నది అన్నదొకటి రెండవది మనకు వచ్చిన ఈ జలుబు దగ్గు జ్వరం అన్నది ఎంత సివియర్ గా ఉంది అన్న దాన్ని బట్టి సో ఏ ట్రీట్మెంట్ మనకు వచ్చిన ప్రాబ్లం ఎంత సివియర్ ఈ రెండింటిని బట్టి చూసుకొని మనం డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంతే తప్ప మనకి కొంచెం ఫీవర్ వచ్చిన ప్రతిసారి మనం ట్రీట్మెంట్ స్టాప్ చేయాలని లేదు అలా అని ఎంత హైగ్రేడ్ ఫీవర్ ఉన్నా సరే కంటిన్యూ చేయాలని లేదన్నమాట సో మన జ్వరం సిచ్యువేషన్ని బట్టి మన బ్లడ్ టెస్ట్లను బట్టి మనం ముందుకెళ్లే పద్ధతిని బట్టి మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా లేదా అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన బ్లడ్ టెస్ట్లో బాగా అబ్నార్మాలిటీ ఉంది ఫుల్ ఫీవర్ ఉంది అనుకోండి అట్లాంటప్పుడు మనం పికప్కి కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి కానీ పోము మేము స్టాప్ చేసేస్తాము ఎందుకంటే అనస్తీషియా ఇవ్వాలి పికప్కి వెళ్ళాలి అంటే మనం హైబ్రేడ్ ఫీవర్లో కానీ డబ్ల్యూబీసీ కానీ బాగా పెరిగిపోయింది లేదంటే ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయి అట్లాంటప్పుడు మనకు ఇవ్వడం కుదరదు సో అట్లాంటి టైంలో మనం ఐవీఎఫ్కి వెళ్లకుండా ఆపేస్తాము అదే మీరు నార్మల్గా ట్యాబ్లెట్స్ వాడి కలిసి ట్రై ట్రై అనుకోండి మైల్డ్ ఫీవర్ ఉంది ముందుకెళ్ళొచ్చండమ్మా అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చేసి కంటిన్యూ చేసేసుకోమంటాము సో అలా మన సిమ్టమ్స్ ఎంత సీ సీరియస్గా ఉన్నాయి మనం ఏ ట్రీట్మెంట్కి వెళ్తున్నాము అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చండి ఇదండి మనం వర్షాకాలంలో పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ థ్యాంక్ యూ